బాలలు అందరూ బాగున్నారు కదా మీకోసం నారాయణ స్కూల్స్ నుంచి వర్చువల్ క్లాసెస్ తీసుకొచ్చేసాం తెలుగు విభాగానికి అందరూ వచ్చేసేయండి ఫోర్త్ క్లాస్ ఎస్ఎల్ నాలుగో తరగతి ద్వితీయ భాష వాళ్ళకి ఈరోజు రివిజన్ అసైన్మెంట్ తడతల మెరుపులు ఈ పాఠం నుంచి రివిజన్ అసైన్మెంట్ మరి మీ అందరూ కూడా బాగా చదువుకుని రాసుకుని చక్కగా నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి సరేనా రండి మరి కింది ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి ఏంటి చూద్దాం చాలక గీత గీసిన అక్షరానికి సరైన గుణింతపు గుర్తులు సూచించండి ఇందులో గీత గీసిన అక్షరం ఏంటి చ చాకి సరైన గుణింతపు గుర్తుని మనం సూచించాలి ఏది కరెక్ట్ ఇక్కడ చాకి ఇది కరెక్ట్ చా గుడిస్తే చిలక సో ఈ పదం ఏంటి చిలక చాకి ఏ ఒత్తు పెట్టాలి గుణింతపు గుర్తు సరిగ్గా చి అంటే గుడి ఆన్సర్ రెండు చాకి సరైన గుణింతపు గుర్తు గుడి చాకి గుడిస్తే చి చిలక అర్థమైందా నెక్స్ట్ గ డి గీత గీసిన అక్షరానికి సరైన గుణింతపు గుర్తును సూచించండి ఇందులో గాకి గీత గీశారు సరైన గుణింతపు గుర్తు ఏంటి ఇక్కడ మనకి చూడండి కొమ్ము గాకి కొమ్మిస్తే గు అప్పుడు గుడి అవుతుంది సో గుణింతపు గుర్తు ఏంటి ఇక్కడ కొమ్ము గాకి కొమ్ము ఇచ్చాం ఆన్సర్ త్రీ గుడి నెక్స్ట్ వన్ గ హం గీత గీసిన అక్షరానికి సరైన గుణింతపు గుర్తును సూచించండి ఇక్కడ గ అక్షరానికి గీత ఉంది ఇప్పుడు సరైన గుణింతపు గుర్తు ఏంటి మనకి రుత్వం గాకి రుత్వం ఇస్తే గృహం అవుతుంది అర్థమైందా గృహం సో ఇక్కడ ఆన్సర్ నాలుగు రుత్వం ఇచ్చాం గృహం నెక్స్ట్ బొమ్మను చూసి పేరును గుర్తించండి ఏంటి బొమ్మ ఏం బొమ్మ ఉడుత ఉడుత ఓకేనా ఉడత అని కూడా అంటాం ఉడత ఉడత రెండు కరెక్టే ఉడత బొమ్మ సో ఇక్కడ ఉడత పదం ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆన్సర్ రెండు ఉడత నెక్స్ట్ బొమ్మను చూసి పేరును గుర్తించండి బొమ్మను చూసాం ఏం బొమ్మ ఇది ఏనుగు ఏనుగు సో ఇక్కడ కరెక్ట్ పేరు ఎక్కడ ఉంది ఏనుగు ఫస్ట్ వన్ ఆన్సర్ వన్ ఏనుగు సో అందరు బాగా చేశారు కదా ఇలాగే నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉండండి మళ్ళీ మంచి రివిజన్ అసైన్మెంట్తో కలుద్దాం ఉంటాను పిల్లలు ధన్యవాదాలు